కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం తక్షణమే కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. హైదరాబాద్ బషీర్బా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కులగణన చేపట్టాలని చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు. కులగణన చేపట్టాలని వివిధ రకాలుగా ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. తమ హక్కుల సాధన, జాతి అస్తిత్వం కోసం ప్రాణాలకు సైతం తెగిస్తామన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేసే భాగంలో ఈ నెల 22న హైదరాబాద్లో అఖిలపక్ష పార్టీలు కుల సంఘాలతో సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 26న తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిస్తామన్నారు. సెప్టెంబర్ 6న హలో బీసీ చలో బీసీ పేరుతో కులగణన మార్చి నిర్వహిస్తామని పేర్కొన్నారు. అప్పటికే ప్రభుత్వం దిగి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. బీసీ కులాల ఐక్యాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచాలి, స్థానిక సంస్థల్లో మాట్లాడ అందరికి హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన సాధన యాత్ర పేరుతోటి కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు 17 రోజులు 13 జిల్లాలు. ఈరోజు బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మీడియా సమావేశంలో జాతి అస్తిత్వం కోసం, మా జాతి ప్రయోజనాల కోసం ప్రాణానికి తెగించైనా మేము పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని మెడలు వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా పట్టు వదలకుండా ఆ ప్రభుత్వాన్ని వంగబెట్టి కులగణన ప్రారంభించేంత వరకు మా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఇప్పటి వరకు యాత్రలు చేశాం, ఇంతకుముందు చెప్పినట్టు అనేక రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా గాంధీ మార్గంలో ఉద్యమం చేశాం. ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి మేము బీసీ కుల సంఘాల సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలను ఇప్పుడు మీ ముందు వెల్లడించబోతున్నాం. ఈ ఉద్యమాన్ని కులగణన చేయాలనే ఉద్యమాన్ని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఇలా తీవ్ర స్థాయిలో ఉద్యమ భావాన్ని, ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం ఈ నెల 22వ తేదీనాడు హైదరాబాద్ లో అన్ని అఖిల పక్ష పార్టీలు, అదేవిధంగా కుల సంఘాలు, ప్రజా సంఘాలతోటి 22 నాడు అఖిల పక్ష పార్టీలు, కుల సంఘాలతోటి సంయుక్త సమావేశాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా 26వ తేదీనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 33 జిల్లా కలెక్టరేట్లు ఉంది. 33 జిల్లా కలెక్టరేట్ల ముందు ముట్టడించబోతున్నాం. 26వ తేదీనాడు 33 జిల్లాల కలెక్టరేట్లను వేలాది మందితోటి ముట్టడిస్తున్నాం. అదేవిధంగా సెప్టెంబర్ 6వ తేదీనాడు లక్షలాది మందితోటి హైదరాబాద్ హలో బీసీ చెలో హైదరాబాద్ పేరుతోటి కులగణన మార్చ్ పేరుతోటి, మిలియన్ మార్చ్ ఎట్టయితే చేశారో కులగణన మార్చ్ పేరుతోటి లక్షలాది మందితోటి హైదరాబాద్ ను దిగ్బంధించబోతున్నాం. ఈ 3 కార్యక్రమాలు తీవ్రమైనటువంటి ఇవాళ అఖిల పక్ష సమావేశం, అదేవిధంగా కలెక్టరేట్ల ముట్టడి, అదేవిధంగా కులగణన మార్చ్, ఈ కార్యక్రమాలు ఇలా మొత్తం పార్టీల ఖచ్చితంగా, జెండాల ఖచ్చితంగా ఇలా అందరూ పాల్గొనాలని చెప్పి సమస్త బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 3 ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కూడదంటే అవసరమైతే రాష్ట్ర బంధు కూడా, అదేవిధంగా విస్తృతంగా తెలంగాణ ఉద్యమం, రైతు ఉద్యమం ఏ విధంగా జరిగిందో అదే తరాలు ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మేము సమాలోచనలు చేస్తున్నాం. అన్ని 136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడినాం. అన్ని బీసీ సంఘాలు, విద్యార్థులు, యువజనులు, ఉద్యోగులు అందరితో మాట్లాడినాం. ఖచ్చితంగా 600 అయినా 106 అయినా ఈ కార్యక్రమాలను ఇవాళ విజయవంతం చేయడానికి మా సర్వశక్తులు, మా యొక్క ఉన్నటువంటి మా యొక్క క్యాడర్ తోటి, మా యొక్క బీసీ కుల సంఘాలతోటి ఈ